ఒరేయ్ ఆ ఎసట్లో బియ్యమే. ఎసట్లో ఉప్పు వేస్తున్నావు వింటా? అసలు బుర్ర పని తెచ్చవట్లేదురా. అవునులే, అది ఇక్కడ ఎరిచి తెస్తేగా ఆ ఎయిర్ హోస్ చుట్టూ తిరుగుతోంది. అవునరా, లెన్స్ మూసినా తెరిచినా వాళ్లే ఫోకస్ లోకి వస్తున్నారు. హలో బ్రదర్, ఈ ఫోటో అంటే ఏంటి? చెప్పలో ఉప్పు అంటే ఏంటి? ఆ ఒక్కటే అడక్. ఇంతకు నువ్వు వెళ్ళిన పని ఏమైంది? చూడండి అబ్బాయి గారు, నేను వెళ్ళటం పని జరగకపోవటం ఈ రోజు నుంచి ఆయనకి ఇద్దరు టైటిల్ చెరిపేసి సేమ్ డైరెక్టర్ తో నిన్ను హీరోగా పెట్టి ఈయనకి ముగ్గురు సినిమా తీస్తా. అంటే ఆ ముగ్గురు ఎవరు వస్తారు? నువ్వు కోటేశ్వరుడు నమ్మేసి చెవులో పూలెట్టేసుకుని వాళ్ళ హృదయాన్ని అప్పుడప్పుడు చేసి ప్రేమ ఖైదీలు అయ్యారు. ఈ రోజు నుంచి నువ్వు అల్లుడా మజాకాల ఫ్రీడా మజాక అంటూ చిలక్కొట్టుడు కొట్టుకోవడమే కొట్టుకోవడం. తాళి కడతాడని ఆశపడి ఈ 420 గాని నమ్మి మరో ముగ్గురు ముత్తైదులు బలిగాబోతున్నారన్నమాట. ఈడెవడండి బాబు, పెళ్లిగానాలు ముత్తైదులు అంటాడు. అవును, ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటి? వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ఈ రోజు నుంచి అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి అంటే కుదరదు. వాత్సాయనికి వారసుల్లా ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, వరండాలో వెలయాల్ని మెయింటైన్ చేయాలంటావు. కరెక్ట్. ఆలీబాబా అరడదం దొంగల్లా ఈ రోజు నుంచి జగపతి బాబు ముగ్గురు ఎయిర్ హోస్టెస్లు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఏమండి ఆవిడ వచ్చిందంటూ ఒక్కొక్క ఆమెని తీసుకొచ్చాయి. అప్పుడు కానీ జంబలగడి బాంబావదు. ఏమేంటి ఇప్పుడు నువ్వు మామూలు సీతారాం గారు అబ్బాయి అంటాడే కాదు, టాటాకి తమ్ముడు అని బిర్లాకి బ్రదర్ అని బిల్డప్ ఇచ్చి పేడలు ఓడలున్నాయని చెప్పాం. ఇప్పుడు వాళ్ళని ఈ కోడ ఫారం లో ఉన్న ప్లాట్ లో తీసుకొచ్చి ఈ లుంగిల్లోనూ టవర్ లో ఉన్న మిమ్మల్ని చూపిస్తే సజ్జనాలకి సంవత్సరాలకి వంటలు చేసేవాళ్ళు అనుకుంటారు. మనకి ఇప్పుడు అర్జెంట్ గా బిల్డింగ్ కావాలి. అదేమన్నా రెడీమేడ్ వస్తువా వెంటనే దొరకడానికి? నాకు తెలిసిన బిల్డింగ్ ఒకటి ఉంది, ఓనర్ దుబాయ్ లో ఉంటాడు. దాని వాచ్మెన్ దాన్ని సీక్రెట్ గా అద్దెకిస్తుంటాడు. ఎవడాడు? నీకు తెలియదులే, రేలంగి రమణారెడ్డి అని కొత్త ఆర్టిస్ట్, అచ్చు రేలంగి లో ఉంటాడు. నేను డైరెక్ట్ గా దుబాయ్ కి వెళ్తున్నాను, ఇల్లు జాగ్రత్త. అలాగే వేయి కళ్ళతో నా సొంత ఇల్లు చూసుకుంటాను. వద్దు, రెండు కళ్ళతో నా సొంత ఇల్లులా నువ్వు వాచ్ మళ్ళా చూసుకో చాలు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? నిన్న రావచ్చు, రేపు రావచ్చు, నెక్స్ట్ ఇయర్ రావచ్చు, అసలు లైఫ్ లో రాగానే పోవచ్చు. ఏ అన్ని నీకు చెప్పాలా? వద్దులే, మీరు బయలుదేరండి. అయితే నువ్వు బయలుదేరమంటే బయలుదేరాలి, ఆగిపోమంటే ఆగిపోవాలా? నేను వెళ్ళరా, నేను వెళ్ళంతే ఇక్కడే సెటిల్ అయిపోతాను. ఏం చేస్తుంటా చేసుకోపా. నేను ఏమి చేయను, మీరు ఎక్కడే ఉండిపోండి. నేను ఉండను, నేను వెళ్ళిపోతా. రే డ్రైవర్ బండి తీరా, నువ్వు ఉండమంటే ఉండాలి, వెళ్ళమంటే పోవాలా? నేను బస్సు నువ్వు బస్సు అబ్బా, రే దుబాయ్ నుంచి రాగాలి, నీ పని చేయదా పోనే. దుబాయ్ లో ఆ చేతుల మధ్య ఈ క్రాక్ గారు ఎలా బతుకుతున్నాడు? ఏమా రాలంగి రావాలండి, నీ వాన వెళ్ళిపోయాడా? ఇప్పుడే పోయాడు. వీళ్ళు ఎవరు? కస్టమర్స్. ఇల్లు అద్దెకి కావాలంట, గంటగా నైట్గా. వీడేంటయ్యా లపాకి నడిగినట్టు అడుగుతున్నాడు. అలవాటు అయిపోయి చూడు, వీళ్ళకి కావాల్సింది గంటకి నైట్ కాదయ్యా, 4-5 నెలల పాటు. 4-5 నెలల పంపు తీసి ఇక్కడ కంపెనీ పెడతారా? నీ కంటికి మా ఫేస్ అలా కనిపిస్తున్నాయా? లేకపోతే 4-5 నెలల పాటు ఇక్కడ ఏం చేస్తారండి? ఇంటికి ఓనర్ లా ఉంటూ 3-4 లైన్లో పెట్టుకుంటారా? సర్లే, మీరేం పెట్టుకుంటే నాకెందుకు కానీ, నాకు నెలకి 15,000 ఇస్తే. ఏంటి పైసలు? కాదు రూపాయలు. ఇదిగా వీడితో లాభం లేదు కానీ పద. నేను ఉండరా, చూడు నాయన 5,000 ఇచ్చుకుంటా. నేను పుచ్చుకోను, గంట లెక్క ఇచ్చుకుంటే నెలకి 5,000 వస్తుంది. ఇదిగో మధ్యవర్తి నేను మాట చెప్తానయ్యా, నువ్వు కదలకూడదు, నువ్వు కదలకూడదు. ఓ 10,000 తీసుకో. అది కాదయ్యా. నేను చెప్పేది నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు డబ్బు కట్టు, నువ్వు ఇల్లు చూపించు. మార్వలే, సూపర్, ఇల్లు బ్రహ్మాండంగా ఉంది. ఫర్నిచర్ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఫస్ట్ పోయి సెకండ్ హ్యాండ్ లో అమ్మేస్తారా? మేము అటువంటి వాళ్ళం కాదు. ఇదిగో బ్రహ్మానందం, ఎంతకి ఓనరు ఈడా ఆడే ఈడే ఆడు కాదు నేను, అయినా నువ్వు ఈడు ఆడు అంటావు ఏం బాగాలేదు. ఏంటి మీ ఓనర్ లో నువ్వు వాచ్మెన్? ఈడేవడయ్యా బాబు, మరి డైరెక్ట్ గా తీసి పారేస్తాడు. వాడి క్యారెక్టర్ అంతలే. అయితే మాత్రం రేపు వచ్చే వాళ్ళ ముందు అంటే మన క్యారెక్టర్ తప్పదు. అవును చూడాలంగి, పెద్దాడు కాబట్టి ఉత్తప్పుడు ఊరే ఆరేయన్నా పర్వాలేదు, రేపు లేడీస్ వస్తారు వాళ్ళ ముందు మాత్రం సార్ అను. ఏంటే నిన్ను సార్ అనలే, మా ఓనర్ని అన్న నేను. వాడిని అనకపోతే పర్వాలేదయ్యా, వీళ్ళని మాత్రం అను, లేకపోతే కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంత ప్రాబ్లం ఉందా? అయితే సార్ కి 50 అంటాను. సార్ కి 50 టూ మచ్? ఒక 20 ఇస్తాలే. 20 మాత్రం ఎలా ఇస్తావరా? రోజుకు 200 సార్లు చార్ చార్ అన్నాడంటే తడిసి మోపిడి అవుద్ది. నువ్వు ఉండ చూడు, అమ్మాయిలు వచ్చినప్పుడు మాత్రం 1-2 సార్లు చార్ అను, అది కూడా నన్నే వీణనక్కర్లా. చల్లే అమ్మాయ్యా, రమ్మో హౌస్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నువ్వు వెళ్ళి ఒక్కొక్కరిని కొట్టుకొచ్చేయి. సైజ్ చూసి తేవచ్చు కదా, కిస్తా పట్టేస్తుంది. మనం ఏమన్నా ఆదిలిచ్చి కుట్టించుకున్నావా? అడ్జస్ట్ చేసుకో. సరే కానీ పియేనా? వాడెవడు? నువ్వే. నేను నిన్న ఏదో హెల్ప్ చేద్దామని వాళ్ళ ముందు పియలు యాక్ట్ చేస్తే అలా పర్మనెంట్ చేసేస్తావా? రే రే రే, కమిట్ అయిపోయాం కదరా, అలా కంటిన్యూ అయిపోరా ప్లీజ్. అవను
స్నేహితులన్నాక త్యాగాలే చేయాలరా, అప్పుడే చరిత్రలో మిగిలిపోతారు. అంటే వాళ్ళ ముందు చేతులు అవి కట్టుకుని నిలబడాలా? అవునరా, కోటీశ్వరుడు నేను చెప్పేశాం కదా, పిఎలు గట్రాలపితే నమ్మరు. వాళ్ళు వచ్చేసారు, నువ్వు చేతులు కట్టుకుని నిలబడ. ముష్టి 50 కోట్ల కాంట్రాక్ట్ కోసం నేను రావాలా? చేస్తే రాను, కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పారాయి. ఇదే మా బాస్ గెస్ట్ హౌస్. గెస్ట్ హౌసా? ఎస్, ఇలాంటి 30 ఉన్నాయి. లండన్ ఇంట్లో అయితే టాయిలెట్ ఎంత ఉంటుంది? రియల్లీ? అంటే రేపు ఆల్మట్టి డ్యామ్ కాంట్రాక్ట్ కూడా క్యాన్సిల్ చేసేయమంటారా సార్? క్యాన్సిల్ చేసే. నమస్కారం సార్. నమస్తే. ఈ అమ్మాయి అదే సార్, మొన్న మీరు ఎయిర్పోర్ట్ లో చూసి పెళ్ళంటే చేసుకుంటే ఇలాంటి అమ్మాయి చేసుకుంటా అని చెప్పారు కదా. నీకు బుద్ధి ఉందా లేదా? ఏదో మాట వరుసకి ఎదురుగా ముద్దుగా కనిపిస్తే బాగుంది అన్నాను, అందుకని తీసుకొచ్చేస్తావా? మొన్న అంతే, ఏదో మ్యాగజైన్ చూస్తూ అందులో మడోనా బొమ్మ చూసి ఈ అమ్మాయి బాగుంది అన్నాడు, అంతే. వెంటనే నెక్స్ట్ ఫ్లైట్ లో తీసుకొచ్చేసా. ఇలా చేస్తే లేడీస్ నన్ను ఏమనుకుంటారు? పరమ రోగ్, నీచ్ కమీన్ కుత్తే, కనపన్న ఆడదన్నల్లా కావాలంటాడు, పెద్ద బోగ్గాడు అని నువ్వు అంటున్నావా? ఆవిడ అనుకుంటుందని నేను అనుకుంటున్నా. అయ్యో లేదండి, నేనెందుకు అలా అనుకుంటాను? మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. వారు చెప్పినంత గ్రేట్ మ్యాన్ కాదండి. మీ గొప్పతనాన్ని తక్కువ చేసి చెప్పుకోవడంలోనే మీ గ్రేట్నెస్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ. బ్రహ్మ కోసం మినిస్టర్లు వాళ్ళు వస్తారు, బయట కూర్చోమని చెప్పు. బై ది బై, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్స్? నేను హార్లిక్స్ తప్ప ఏం తీసుకోనండి. వాట్ ఎ సర్ప్రైజ్! నేను అంతే, హార్లిక్స్ తప్ప ఏమీ తీసుకోను. ఒక్కొక్కసారి కలుపుకొని కూడా కలుపుకోరు, పౌడరే నాకేస్తూ ఉంటారు. తెప్పిస్తానండి. పౌడర్ అండి? కాదండి, హార్లిక్స్. కుక్కు కుక్కు తల్లో పేలా సార్. డోంట్ కట్ జోక్స్. నేను కుక్క మండలేదు, కుక్కుని పిలుస్తున్నాను. కుక్కు కుక్క ఎక్కడుంది సార్? ఏం బయటికి వెళ్ళిందా? మరే కుక్క గరిస్తేను బొడ్డు చుట్టూ ఇంజెక్షన్ చేయించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. సరే, చైనీస్ వంటారు చింగ్చోంగడ ఏమయ్యాడు? తల్లి చనిపోయిందని టెలిగ్రామ్ వస్తేను చైనాకి పోయాడు. చిచ్చి చిచ్చి, ఉంటానికి 10 మంది ఉంటారు, టైంకి ఎవరు ఉండరు. సరే, ఎవరన్నా పంపించి హార్లిక్స్ తెప్పించు. ఎస్ సార్. వాచ్మ్యాన్ పిలిచారా సార్? దేనికి సార్? వెళ్ళి ఒక హార్లిక్స్ పట్రా. ఒకటేనా సార్? 1/2 సార్? ఒకటి ఒట్టి హార్లిక్స్ చేనా సార్? టిఫిన్ కూడా ఏమైనా తెమ్మంటారా సార్? ఇదిగా, నువ్వు 1కి 10 సార్లు చార్ చార్ అని పిలవకు, చార్ కోపం వస్తుంది. అలాగే ఇంకా అన్నం మొత్తం 7 సార్లు గుర్తుపెట్టుకోండి. 7? ఏమిటి అన్ని సార్లు సార్ అంటున్నాడు? అది ఈ మధ్యన ఏమండి ఏమండి అని ఆడాలకు మళ్ళీ పిలుస్తుంటే సార్ అని పిలవమని చివాట్లు పెట్టాను. అప్పుడు నుంచి ఇలా. ఆ పిఏ, నువ్వు వెళ్ళా సింగపూర్ పార్టీ పని చూడు. ఎప్పుడో చూస్తాను, అయిపోయింది. మళ్ళీ చూడు. ఓకే, కమ్ ఆన్. థ్యాంక్ యూ. ఇంత పెద్ద ఇంట్లో పని వాళ్ళ మీద ఆధారపడడం కష్టమే. అవునండి, ఆడదిక్కు లేకుండా చాలా ఇబ్బందిగా ఉంది. పెళ్లి చేసుకోవచ్చుగా? నాకు ఇష్టమైన అమ్మాయి, ఒప్పుకోవాలిగా? ఒప్పుకునేగా ఇక్కడికి వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ వెరీ లక్కీ మ్యాన్. ఈ శుభ సందర్భంలో ఆ చెయ్యిటు. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేంటి తీసేశారు? సైజ్ తెలుసుకుందామని పెట్టి చూసా, కొంచెం లూజ్ అయింది. పైగా దీని వాల్యూ ఆఫ్టర్ ఆల్ 5 లాక్స్. రేపెటు బెల్జియం వెళ్తున్నాను, అక్కడ నుంచి 25 లక్షల రింగ్ తీసుకొస్తాను. 25 లక్షల రింగా? పోనీ 50 లక్షల రింగ్ తీసుకొస్తాను. అయ్యో, అంత కాస్ట్లీ ఎందుకండి? నా ప్రేమ దేశం కోసం ఆ మాత్రం వాల్యుబుల్ రింగ్ తేపోతే ఎలా? హార్లిక్స్ సార్. పిఏ పిఏ ఏం సార్? వాట్ ఇస్ దిస్? హార్లిక్స్? అదే 5 స్టార్ హోటల్ని తెప్పించమంటే కరగా హోటల్ని తెప్పిస్తావా? మన లెవెల్ ఏంటి, మన స్టేటస్ ఏమిటి? అదేంటండి అలా మాట్లాడతారు? రోజు మీరు నా హోటల్లోనేగా పునుకులు బజ్జీలు తిని 1/2 టీ తాగుతుంటారు. నేనేదో సామాన్యుల బతకాలని, నలుగురు ఏం తింటే తినాలని పాలసీ పెట్టుకుని పిడత కింద పప్పు సజ్జనాలు తింటూ ఉంటారు. ఎస్, తనకేంటి అవసరం? తనెవరో తెలుసా? నా వుడ్ బి. అంటే మీలాగే ఆవిడ కూడా పాలసీ పెట్టుకున్నారనుకుని హార్లిక్స్ తెప్పించాడు ఆ రేలంగాడు. సరే సరే, ఇది అర్జెంట్ గా పంపించేసి తాజ్ నుంచి హార్లిక్స్ తెప్పించు. వద్దండి, మీరు తాగాలంటే నేను తాగలేనా? ఇటు ఇదిగోండి, మీకు కూడా కావాలా? అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. డబ్బులు ఇవ్వండి, దీంతో కలిపి మొత్తం 37.5 అయింది. పిఏ, వీడిని చెప్పుతో కొట్టి బయటికి పంపించు. ఏంటి, డబ్బులు అడిగితే చెప్పుతో కొడతారా? చెప్పు కాదయ్యా, చెక్కుతో కొట్టి పంపించమంటున్నారు. పాత చెక్కిస్తా. ఏంటి, పెన్సిల్? కాదు, గుండు. నీ అబ్బా బ్యాంక్ చెక్కిస్తా, పదవాయి. నాకు చెక్కు లెక్కలేదు, బుక్ లెక్కలేదు, క్యాష్ కొట్టండి. పిఏ, వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్? ఇస్తా పదరా మగడా. పక్కకెళ్తే గ్యారంటీగా మీరెవరు, లేడీస్ ఉన్నారు, ఇక్కడే ఇవ్వండి. నీ అబ్బా, నీకు మా వీక్నెస్ తెలిసిపోయింది. ఇదిగా నా ఫ్లైట్ టైం అయింది, నేను వెళ్తాను. మళ్ళీ దేవి గారి దర్శనం ఎప్పుడు? ఎల్లుండి డ్యూటీ దిగుతాను, అప్పుడు వస్తాను. అప్పుడు దాకా ఎదురు చూస్తూ ఉంటా. ఓకే, బాయ్ బాయ్ బాయ్. అట్టే కొట్టారే, రాడు. పోయాడు సార్. అనమన్నాం కదా, 1కి 10 సార్లు సార్ సార్ అన్నావో, డబ్బులు లేవు. 2 సార్లు అన్న చాలు. 2 సార్లు అని తర్వాత ఎరా ఊరే అంటాను, దోదిరిపోతా. బాబు, ఆ పని మాత్రం చేయకు. అది అలా రండి దారికి, మొత్తం 7 సార్లు 350 రూపాయలు ఏంటి? ఇదిగో వెళ్ళు. ఇంత డబ్బు నీకెక్కడదరా? పొద్దున్నే ఉంగరం అమ్మేశాలే. మంచి పని చేశావు.
మొత్తానికి మూడు ఫ్లైట్లని లైన్ లో పెట్టేశావు. రేపటి నుంచి మన ఇంటి చుట్టూ విమానాలే విమానాలు.